నిర్వహణకు నీలొదులారా అస్తవ్యస్తంగా సాగునీటి ప్రాజెక్టుల పంపిణీ కాలువ అంతంత మాత్రంగానే అత్యవసర నిధుల వినియోగం వర్షాకాలం పంటల సాగు సమీపిస్తున్నది అప్పట్లోగా ప్రాజెక్టులు వాటి కింద కాలువల వ్యవస్థ సిద్ధం చేసుకోవాల్సి ఉన్నా చాలా చోట్ల ఇప్పటి వరకు మరమ్మత్తులు ప్రారంభం కాలేదు ప్రాజెక్టుల నుంచి నీళ్లు ఆయకట్టుకు చేర్చడంలో పంపిణీ వ్యవస్థది ముఖ్యపాత్ర చివరి ఆయకట్టు వరకు నీరు అందించాలనే వ్యవస్థ చాలా జిల్లాల్లో అస్తవ్యస్తంగా ఉన్నది సకాలంలో మరమ్మత్తులు చేపట్టక ఏటా సాగునీరు వృధాగా పోతుంది నిర్వహణ విభాగాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నిధుల విడుదలలో జాప్యం తప్పడం లేదు ఇక నిధులు విడుదల కాక అత్యవసర పరిస్థితుల్లో నిధుల వినియోగానికి నీటిపారుదల శాఖ రెండేళ్ల నుంచి ఓఆర్ ఓ అండ్ ఎం విభాగాన్ని అందుబాటులోకి తెచ్చింది డిఈ నుంచి ఈఎన్సీ వరకు ప్రత్యేక నిధులను కేటాయించి ప్రభుత్వం నుంచి మంజూరు ప్రక్రియ లేకుండానే అత్యవసర పనులకు పూర్తి చేయాలని ఈ విభాగం ముఖ్య ఉద్దేశం గతేడాది బడ్జెట్లో రెండు వందల అరవై కోట్లు కేటాయించారు డీఈ స్థాయిలో రెండు లక్షలు ఈఈ స్థాయిలో ఐదు లక్షలు ఎస్ఈ స్థాయిలో ఇరవై ఐదు లక్షల వరకు ప్రభుత్వం మంజూరుతో సంబంధం లేకుండా వ్యయం చేసేందుకు అవకాశం కల్పించినప్పటికీ విధానంలో లోపాలతో పెద్దగా ఫలితం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది మరోవైపు గత ఆర్థిక సంవత్సరంలో చేసినటువంటి పనులకు ఇంజనీర్లు నమోదు చేసిన బిల్లులు విడుదల కాలేదు ఈ ఏడాది కూడా పనులు చేయాల్సి ఉందనేది క్షేత్రస్థాయి ఇంజనీర్లు సూచిస్తున్నారు మొత్తానికైతే డబ్బులు అయితే పోతున్నాయి కానీ పనైతే చక్కగా చేస్తారంటే చూడండి కాలువలకు పోవాల్సినటువంటి నీళ్ళ ఆ కాలువ నిర్వహణ ఎట్లా ఉన్నదో మహబూబ్ నగర్ జిల్లా సాగర్ పిల్ల కాలువ దుస్థితి ఇది ప్రధాన కాలువ నుంచి బ్రాంచీ కాలువ ద్వారా డిస్ట్రిబ్యూషన్లోకి నీళ్లు వచ్చిన కాలువల అస్తవ్యస్తంగా ఉండడంతో ఆయకట్టుకు పూర్తి స్థాయిలో చేరడం లేదు నీళ్ళన్నీ వృధా అయిపోతున్నాయి అనేక పిల్ల కాలువల పరిస్థితి ఇట్లనే ఉన్నది సో ఏమంటారు చూసినా సామెత ఉంటుంది అనుకట్లా నీళ్లకు ఒక పుల్ల అడ్డ పడితే పుట్టీళ్ళు తక్కువ అవుతాయంట సో ఇట్లా మరి ఇంత చండాలంగా ఉన్నటువంటి కాలువల నిర్వహణ దీంతోటి పూర్తి చివరి ఆయకట్టు వరకు నీళ్లు పోనే పోవు ఇట్లా ఉంటే ఎక్కడ ఏడ గుంత ఉంటే ఆడ నీళ్ళు నిలిచిపోయి అంత ఆగమాగం అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది అమృత సరోవరం పల్లెకు జలహారం సో జిల్లాకు సంబంధించినటువంటి వార్త ఇది